మిగతా డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్ల ఆడియో కలకలం రేపింది. వైసీపీ మహిళా కౌన్సిలర్ను అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే హెచ్చరించారు. వాడికి చెప్పు రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్ళి తిరిగితే మీ కథ చెప్తా, వాడు వీడు కాదు నేనే వస్తా అని సినిమా డైలాగ్తో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్గా మారింది. నీ విషయంలో వాడు ఇంటికాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటికాడికి నేను వస్తా, చెప్పు వానికి. కాదు ఇటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. నీ విషయంలో వాడు ఇంటికాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటికాడికి నేను వస్తా, చెప్పు వానికి. కాదు ఇటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఆడియో కలకలం రేపింది. వైసీపీ మహిళా కౌన్సిలర్ను అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే హెచ్చరించారు. వాడికి చెప్పు రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్ళి తిరిగితే మీ కథ చెబుతా, వాడు వీడు కాదు నేనే వస్తా అని సినిమా డైలాగ్తో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్గా మారింది. మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. కడప జిల్లా అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఆతిథ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు ఒక కౌన్సిలర్ పట్ట కూడా పూర్తి స్థాయిలో కూడా తనదైన స్టైల్లో కూడా బూత్ పురాణం కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే వైకాపా మహిళా కౌన్సిలర్ అనేటువంటి జంబాపురం వెంకటలక్ష్మిని కూడా ఆయన పరుష పత్రాలంతో కూడా పూర్తిగా తన సొంత ఇంటికి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈమె సొంత పార్టీలో కూడా మూడో వార్డు కౌన్సిలర్ కూడా కొనసాగుతుంది. అయితే ఈమెకు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహాయంతో కూడా తన కూతురు కూడా పూర్తి స్థాయిలో పాలనలో చదువుతుంది. ఇలా రమేష్ యాదవ్ కు సపోర్ట్ గా ఉన్నందువల్లనే అలాగే రాచమల్లకు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా పలకడం లేదన్న నేపథ్యంతో కూడా అయితే నిన్నటి దినం కూడా ఏదైతే ప్రచారం ముగించిన అనంతరం కూడా స్వయంగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తన నివాసానికి పెట్టి వెళ్ళి ఆ ఒక మహిళను చూడకుండా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన బూత్ పురాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. కేవలం ఒక శాసనసభ్యుడు అయి ఉండి అలా మాట్లాడడంపై అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రొద్దుటూరు పట్టణం అటు టీడీపీ అటు జనసేన పార్టీలందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి అయింది. అయితే ఇప్పటికైనా రాచమల్లు ఇట్లా మహిళల పట్ల మాట్లాడడంపై వాళ్ళందరూ కూడా తక్షణమే ఎవరైతే మూడో వార్డు కౌన్సిలర్ ఉన్నారో ఆమెకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన నాయకులు అయితే కనుక డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో ఆయన లాస్ట్ లో పూర్తిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళడంతో వాడికి చెప్పండి రాజీనామా చేయకుంటే కనుక నా అంత ఏదో చూస్తాను అని చెప్పి ఆమెను పూర్తి స్థాయిలో కూడా దుర్భాషలాడాయింది. అయితే రాచమల్లు చూసుకుంటే కనుక రోజు రోజుకు ఆ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏదో ఒక విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన రోజుకు వెలుగులో వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొన్నటి దినం చూసుకుంటే కనుక భూ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన మీద కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసి ఆయన చేసినటువంటి అరాచకాలను కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళను అలా తిట్టడంపై అయితే కనుక ఇప్పటికే తీవ్ర విమర్శలు అయితే కనుక వెలుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.